తమ ప్రాంతంలో క్వారంటైన్ వద్దంటూ మహిళలు ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా ఎస్పేట గ్రామంలో క్వారంటైన్ సెంటర్కు వ్యతిరేకంగా మహిళలు ఆందోళన బాటపట్టారు. గ్రామంలోని బీసీ హాస్టల్ వద్ద క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరడంతో అధికారులు పరిశీలించారు. తమ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు భారీ ఎత్తున హాస్టల్కు వచ్చి చేరుకున్నారు. హాస్టల్కు వెళ్లే దారిలో ముళ్లకంపను వేసి ధర్నా చేపట్టారు. హాస్టల్ తమ నివాస ప్రాంతాల మధ్యలో ఉందని, ఇక్కడ క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేస్తే తమకు వైరస్ సోకుతుందేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి దూరంగా క్వారంటైన్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి ఎక్కడి నుంచో ఇక్కడికి 100 మందిని తీసుకొస్తారంట. కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారంట. ఇక్కడికి రావద్దని మేమందరం ధర్నా చేస్తున్నాము. ఇక్కడికి వస్తే మాకు ప్రజలకు ఇబ్బంది అయిపోద్ది, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారని ఇక్కడికి రావద్దని చెప్తున్నాము. సార్ కలెక్టర్ సార్, మేము ప్రశాంతంగా ఏసుపేట గ్రామం దర్గా ఉండే ఊరు. మేము ఇప్పటికైతే ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా రూములు ఎవరిని కూడా లేకుండా మనం ఇత వాళ్ళ గృహాలు పంపించేశారు. మేము మా ఊళ్ళో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎక్కడెక్కడో కోయంబత్తూరు వాళ్ళు తిరిగి మా ఊళ్ళో పెడితే మా గ్రామం అల్లకోలం అయిపోద్ది. మమ్మల్ని ఏదైనా ఊరికి పంపించి ఇతరులుగా పంపించేసి మీరు ఏదైనా తిరిగి వేరే వాళ్ళు పెట్టండి. మాకు ఇక్కడైతే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో కూడు లేకుండా లేకపోయినా గంజినీళ్ళు దాకా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ మటుకు మీరు మటుకు దయచేసి 100 కోట్ల నమస్కారాలతో మీరు ఇక్కడికి వస్తే మటుకు మేము వాళ్ళకి మటుకు ఎంఆర్ఓ కానీ ఎవరు అడ్డం తిరిగి ఎవరిని కూడా రానివ్వం సార్ అని చెప్పి ఇక్కడ మటుకు ఒక్కరు కూడా రానివ్వం ఖచ్చితంగా చెప్పేస్తున్నాం సార్. మేము మా గ్రామం మాకే మాట అని చెప్పాను. హాస్టల్ తీసుకొచ్చి ఏరియా వాళ్ళని బాగాలేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. మాకు భయం ఉంది, మాకు అవసరం లేదు. మా ఏరియాలోకి ఎవరు వద్దు సార్, మేము కష్టం పని చేసుకొని తినేవాళ్ళమే.